సబ్స్క్రిప్షన్ నోట్ చేపమంటే శనివారం సంతలో సబ్బులు అమ్ముకున్నోళ్ళగా సవకా సవకాని కేకలేస్తా బెట్రా. సన్నాసికి సబ్స్క్రిప్షన్ నోట్ చెప్పడం కూడా చేత కాదు. ఆడి గురించి పట్టించుకోకండి గాని మా ఫన్నీమోజీ వీడియోస్ ని చూసి ఆదరిస్తున్న అమ్మాయిల అందరికీ నేను చెప్పుకునేది ఒకటే, దయచేసి సిరాకు పడకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మా సవక వీడియోస్ చిచ్చి అదే మా కామెడీ వీడియోస్ డైరెక్ట్ గా మీ సెల్ లోకి వచ్చేస్తాయి. పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. ఎప్పుడు చెప్పిన టైం రాడు, ఎలాన్ మస్క్ కన్నా ఎక్కువ పనులు ఇడికి ఫోన్ చేసి పచ్చి బూతులు తిడతగానే ఈ లైన్ లోకి రాడు. హలో, మహి స్పీకింగ్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? గాడిద గుడ్రా, ఇంకా ఎంతసేపు రావడానికి? ఏం పీకుతున్నావు బే? అంత కరెక్ట్ గా ఎలా గెస్ చేశారు మా? నిజంగానే పీకుతున్నాను రా. ఏంటి కోడిగుడ్డు మీద బొచ్చా? కాదురా, చింత చెట్టు మీద చింత సిగరే. నీ అబ్బ, ఇప్పుడు నేను పీకుదానికి రెండు చెల్లెలు రెండు నిమిషాలు ఇక్కడ రాకపోతే అయినా పొద్దు పొద్దున్న చెట్టెక్కి చింత సిగరే తప్పదు. ప్లేట్రా నష్టం వచ్చింది. మా అమ్మ చింత సిగరే పప్పు చేస్తున్నా మణి, అందుకే. పెద్ద భోజన ప్రియులేరా బాబు మీరు. సర్లే, ఎలాగోలా తగరాడు కానీ త్వరగా లక్ష్మమ్మ టిఫిన్ షాప్ వచ్చే. నేను వచ్చేస్తాగా. నువ్వు ఫోన్ పెట్టే ముందు నువ్వు పెట్టే పెట్టే చెప్తున్నా. ఇల్లేంట్రా, కరువు ప్రాంతం నుండి వచ్చినట్టు ఇలా కొట్లాడేసుకుంటున్నారు. అరే మణి, ఆ రద్దీలో గుద్దులాడేసుకుని తినకపోతే ప్రశాంతంగా ఇంటి దగ్గర మీ అమ్మ చేసి తినొచ్చు కదరా. మీ అమ్మ నీకు చింత చిగురు పప్పులో చింతకాయ పచ్చళ్ళు చేసి పెడుతుంది కాబట్టి ఎంత సొల్లేని చెప్తారా? మా ఇంట్లో మా అమ్మ ఉప్మాతో ఉద్యమం చేసేస్తుంది. అది తిని తిని నా నాలి సొచ్చి పడిపోతుంది. ప్రతిదానికి ఏదో ఒక సొల్యూషన్ స్లిప్ లో షర్ట్ పాకెట్ లో పెట్టుకుని రెడీ ఉంటారా బాబు? ఇంకెందుకు కానీ? కానీ ఏట్రా, నువ్వు తినవా? నేను ఇంటి దగ్గర ఆల్రెడీ తినే వచ్చాను. ఈడి సడన్ గా ఎలా హ్యాండ్ ఇచ్చాడు? ఈడు కూడా మనతో పాటు కలిపి తింటే చివరి బిల్లు ఇడి మీద కేసేద్దాం అనుకున్నాను. ఇప్పుడు మన దగ్గర చిల్లి గవ కూడా లేదే, ఏం చేద్దాం? ఆ బొక్కలే, డైరెక్ట్ గా అడిగేద్దాం. అరే మావా, నాకు అర్థమైంది, డబ్బులు లేని దగ్గర డబ్బులు ఇవ్వాలి అంతే కదా. నువ్వు కూడా కరెక్ట్ గానే గెస్ట్ చేస్తున్నావు నాలాగా. ఈ దిక్కుమాల మోకంలో దరిద్రం దాయి దాయి అమ్మ స్టెప్ లేసేస్తుంది. కానీ ఇదిగో నా దగ్గర అయితే 10 రూపాయలు ఉన్నాయి, తీసుకో, ఎంజాయ్ పండుగ. ఈ 10 రూపాయలు అనాఫరా ఐస్ క్రీమ్ కోన్. లక్ష్మమ్మ, ఒక 10 రూపాయలు ఇడ్లీ విత్ ఫుల్ చట్నీ ప్లేట్ లేసి అర్జెంట్కి ఇచ్చే. అప్పా, ఏడి ఏడి ఇడ్లీ అదిరిపోయింది, ఒక పట్టు పట్టియాలి. స్ట్రెస్ బాల్ పిసికినట్టుగా ఇడ్లీలు అలా పిసుకుతున్నావేట్రా బాబు, కొంచెం శుభ్రంగా తినరా. చండాలంగా తిండేట్రా బాబు, అందరు మనవంకే చూస్తున్నారు. ఓరి నా పిచ్చిమయ్యి, పలుకు పలుకులో టేస్ట్ చూడాలంటే ఇలా పిసుక్కునే తినాలరా. ఒకసారి చిన్న టేస్ట్ చూడు, చచ్చేంత వరకు ఇలానే తింటావు నువ్వు కూడా. అది టేస్ట్ చూస్తే నిజంగానే చచ్చేటట్టు ఉన్నాను, నువ్వు కానీరా బాబు. అన్లక్కీ ఫెల్లో. ఇదేంటి కన్ను ఆపుకుని నా వంక ఎదలో చూస్తున్నాడు, కొమ్మది దిష్టి గట్టిట్టేస్తున్నాడు. ఏంటి చిన్నది పక్కన తీసి పడేద్దాం. తుత్తు కళ్ళు ఆపుకుని నాకంచం కాసి అదలా చూస్తావేట్రా, కళ్ళు తిప్పురా బాబు, దిష్టి తగిలేసేటట్టు ఉంది. ఈ మాట అన్నాక ఆ చెట్టు వేసి ఎత్తుకుని ఉందా నాకు? నీ దరిద్రాన్ని దిష్టి పెట్టాను, దేనస్థితిలో నేను లేనులేరా బాబు. నేను ఇటు తిరుగుతాను, నువ్వు ఆ ప్లేట్తో పాటు నీ ఏళ్ళు కూడా నీటికి నాగేసిందని చెప్పు, బయలుదేరదాం. అరే మావా, నేను చట్నీ వేసుకుని వస్తాను, ఇక్కడే ఉండు. ఉండాలే. అరే మావా, నేను చట్నీ వేసుకుని వస్తాను, ఇక్కడే ఉండు. అరే మావా, నేను చట్నీ వేసుకుని వస్తాను, ఇక్కడే ఉండు. ఇదేంటి చెప్పిండే, ఇలాగే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడే. అరే మావా, నేను చట్నీ వేసుకుని వస్తాను, ఇక్కడే ఉండు. అరే మణి, వెయిట్ 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 రా, ఏం జరుగుతుంది ఇక్కడ? డార్క్ సిరీస్ డైరెక్ట్ గా చూసినట్టు జరుగుతుంది, మళ్ళీ మళ్ళీ జరుగుతుంది. ఏమైందిరా? ఒరే, నువ్వు 3 సార్లు చట్నీకి వెళ్తా అని చెప్పావు నాతోటి. అవునరా, ఇప్పుడు 4వ సారి వెళ్తున్నా. ఒరే, ఇంకా నేను పగలే నుంచి కలగంటున్నానేమో అని కన్ఫ్యూజన్ లో ఉన్నాను రా. అయినా 4 ఇడ్లీలకి 40 సార్లు చట్నీ ఏట్రా బాబు, దరిద్రంగా. అరే మహి, మన పెద్దలు ఏం చెప్పారు తెలుసా? తినేటప్పుడు ఆస్వాదించి తినాలంట, అప్పుడే తిన్న తిండి ఒంటికి పడుతుందంట. అర్థమవుతుందిలే, ఆస్వాదించడం నీ ఆశ ఆకాశానికి అంటేసింది. కానీ ఇక పదరా బాబు, నాకు పని ఉంది. ఇంకా ఆ చట్నీ జుర్రావనుకో, ఆ తర్వాత నీ బిల్లి చేసిన ఒళ్ళికి గల్లీ మొత్తం గబ్బు గబ్బు అయిపోతుంది. అలాగేలే, కుళ్ళుకు నేడి సావక. కుంభకర్ణుడు కలికాలంలో పుట్టినట్టుందిరా బాబు నిన్ను చూస్తుంటే. సరేరా మణి, బాయ్, రేపు కలుసుకుందాం. బాయ్ రా, ఐస్ క్రీమ్ కోనే.
ఏవండి, అక్కడ టేబుల్ మీద ఇంటి బిల్లులు పెట్టాను, కట్టారా? కడత నాగవే, నువ్వొకదానివి, ఊపిరి కూడా ప్రశాంతంగా తీసుకొని ఇవ్వవు. మీరు ఊపిరి తీసుకుంటారో లేదో గాని ముందు ఆ బిల్లులు కట్టండి. ఇదిగోండి. ఏంటి ఈ బిల్లులు ఇన్నోటున్నాయి, మున్సిపాలిటీ చిత్తకుప్పలాగా. ఏదో ఒకటి. అలాగే పాలవాడి బిల్లు, పేపర్ వాడి బిల్లు కూడా కట్టండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. రేపు సత్యనారాయణ వ్రతానికి కావలసిన సామాన్లన్నీ అక్కడ రాసి పెట్టాను, తేవడం మర్చిపోకండి. ఒసే ఒసే, గ్యాప్ ఇవ్వవే, మ్యాప్ లో లేకుండా పోయేటట్టున్నాను. గోడ మీద బల్లుల్లా ఈ బిల్లులేంటే ఇలా అంటుకున్నాయి నాకు. ఎంత ఆదా చేస్తున్నా ఆదాయం మాత్రం కనపడట్లేదు, ఖర్చులు మాత్రం కొండ చిలవంతుంటున్నాయి. జీవితానికి ప్రశాంతత లేకుండా పోయింది. ఇతనేటి, నాగుపంలో బుసలు కొట్టేస్తున్నాడు, ఇప్పుడు లోపలికి వెళ్తే కాటేసిన కాటేసేస్తాడు. ఎందుకు లేని పని గోలంతా సైలెంట్ గా సైడ్ అయిపోదా. ఎవర్రా అక్కడ? నీ ముఖానికి మిమిక్రీలు చూడవ్వలే గాని మర్యాదగా లోపలికి రారా. ఏరా, మన్న దిన్న బెల్ట్ దెబ్బలు సరిపోలేదా? మళ్ళా బిందెలతో బాక్సింగ్ ఆడుతున్నావు? ఊరుకున్నాను గారు, ప్రతిదానికి కాలకేళ్ళ కాకలేస్తారు. ఏదో వస్తున్నప్పుడు కాలి తగిలింది, దానికి ఎంత సాగదీయలేటండి బాబు. కళ్ళు నెత్తిన పెట్టుకుని నడిస్తే అలానే ఉంటుంది, తమరు నేల మీద నడవరు కదా. సర్లే గాని మార్కెట్ కెళ్ళి కొన్ని సామాన్లు కొనాలి పద, కూలోడికిచ్చే ఖర్చనా మిగులుతుంది నాకు. నాన్నగారు, నేను మౌనంగా ఉంటున్నాను కదా అని మరీ ఇలా అవమానించిన అసలు బాగలేదు. ఒక్కటిచ్చాను అనుకో, మీ అమ్మ చీర గాలికి ఎగిరినట్టు ఎగిరి పడతావు. ఏదవ్వా, మూసుకొని పద. నాన్నగారు, ఇంకా ఎంత దూరం అండి నడిపిస్తారు ఇలాగా? నడుచుకుని రాకపోతే బండి మీద వస్తే సరిపోయేది కదండి బాబు. నాన్నగారు, దయచేసి సోడాను కూల్ డ్రింకో చెప్పి పుణ్యం కట్టుకోండి బాబు, చచ్చిపోయేటట్టున్నాను నేను ఇక్కడ. రేయ్, మధ్యలో అలా గోల పెట్టకు. గోల కాదండి, ఒక గోలీ సోడా చెప్పండి. ఏ నిమ్మ సోడే, గోలీ సోడే, నింబు పానే. మీ అమ్మలాగే ప్రాణాలు తొడేస్తావురా బాబు. ఏమయ్యా, రెండు నిమ్మ సోడాలు ఇయ్యు. ఆ ఇదిగోండి గురుగారు. అబ్బా, చల్లగుంది, గుట్ట గుట్టకి గాలిలో తేలినట్టుగుంది. సరేరా పద, అదే బాబాయ్ షాపు. నమస్కారం బాబాయ్ గారు, ఎలా ఉన్నారు, బాగున్నారా? అయ్య బాబు, ఏంటి హఠాత్ పరిణామం, నిజమేనా? నీకేట్రా సడన్ గా గాలి ఇటువైపు మళ్ళింది. గాలి లేదు, దూలు లేదు బాబాయ్. రేపు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాం, నీ కోడలు ఈ సామాన్లు తీసుకురమ్మని పంపించింది, అందుకే ఇలా వచ్చా. ఓర్రెన్ని, మంచి విషయమే కదరా, ఇలా అయ్య సామాన్లన్నీ జాగ్రత్తగా కట్టిస్తాను. అరే శంకర్, ఈ చీటీలో ఉన్న సామాన్లన్నీ జాగ్రత్తగా కట్టి సంచిలో వేసారా? ఆ సరే బాబాయ్. ఇంకేంటరా సంగతులు, మనం మణిగాడేనా? ఎంత తిరిగిపోయాడేట్రా బాబు, చిన్నప్పుడు ఎప్పుడో చూసాను. అవును బాబాయ్, బాగా ఎదిగిపోయాడు, అందుకే మేపలేకపోతున్నాను. ఊరుకొర్రా, నువ్వు నీ చేతస్థం కాకపోతే, ఈ వయసులో కాకపోతే పిల్లలు ఇంకే వయసులో తింటారా? నాన్నమ్మని నీ నాన్న మాటలేం పట్టించుకోకలేరా? బయటికి ఇలా గంభీరంగా కనపడతాడు కానీ మనసు మాత్రం వెన్నా. నాకు తెలుసు తాత, అందుకే సుకుమార్ సార్ నాన్నకు ప్రేమతో పాటు మా ఇద్దరితో తీద్దామని ప్లాన్ చేస్తున్నారు. రేయ్ ఏంట్రా, చిన్నంతరం పెద్ద అంతరం లేకుండా సమాధానాలు సాది చెప్పు బాబాయ్కి. ఊరుకురా, అడిప్పుడు ఏమనిస్తాడని అలా గెసరిస్తున్నావన్నీ, పిల్లలంటే ఆ మాత్రం చలాకీగా ఉండాలి. ఆ బాబాయ్, సరుకులన్నీ కట్టేశాను బాబాయ్. ఆ ఇది గొర్ర తీసుకో, మొత్తం అంతా కట్టించేసా. ఆ సరే బాబాయ్, మాటల్లో పడి చెప్పడం మర్చిపోయాను, రేపు పూజకి మీరు తప్పకుండా రావాలి. నువ్వు మరీ అంతలా చెప్పాలరా, వస్తానరా తప్పకుండా. ఎవరు నాన్నగారి, అతను మంచితనానికి మారు పేర్లా ఉన్నారు. అదంతా పెద్ద కథలేరా, టైం వచ్చినప్పుడు చెప్తాలే. ఒక్కొక్కలో ఫార్ములా సీక్రెట్ లాగా అంత పెద్ద సీక్రెట్ ఏముందో ఇందులోని. దీని తస్సదియా, ఏట్రా ఈ వంకాయలకి పుచ్చు తక్కువ పెచ్చలేకున్నాయి. అబ్బా, బెండకాయలన్నీ బాగా ముదిరిపోయాయి. దీని తస్సదియా, ఏట్రా దుంపలన్నీ ఎంత దరిద్రంగా ఉన్నాయి, ఏమి మంచి అమ్మ ఏట్రా. ఏంటి గురుగారు, కొనేదేది లేదు అని ఇందాక నుంచి పుచ్చులు పెచ్చులు అని ఎంచుతున్నారు. అదేంటి గురుగారు, వంకాయ మూటుకలు మొత్తం అలా పీకేస్తున్నారు. మరి నాకు ఈ మూటుకలు బరువు ఒక్కేట్రా, దీని తస్సదియా. గొప్పటి బారంరా బాబు. ఏడెట్రా బాబు, ఎక్కడున్నాడు? ఏడు కంటికి కనబడితే కరాటి ఆడేస్తాడు. నాన్నగారు, ఇటువైపు శకునం బాగాలేదు, ఇటువైపు నుండి పోదాం పదండి. టెంకాయలు ఇటువైపే తక్కువ ధరకు దొరుకుతాయిరా, పదను.
హలో రావు గారు, ఏంటండి విశేషం? సంచి మాత్రం సరుకులతో నింపేశారు, దీని తస్తదియ్యా. ఇంకేం లేదండి, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాను, దానికోసమే మార్కెట్ కొచ్చాను. ఒకే కాలనీలో అంటున్నా, ఒక కబురు కూడా లేదండి బాబు, దీని తస్తదియ్యా. అలా ఏం లేదండి, ఇంకా పిలుద్దాం అనుకున్నాను, అంతలోపే మీరే కనపడ్డారు. రేపు మర్చిపోకుండా వచ్చేయండి. అలా అన్నారు, ఓకే సార్. అండి మీరు ఒక్కలా రాకపోతే మణిగని కూడా కాస్త సాయం తీసుకురావచ్చు కదండి, దీని తస్తదియ్యా. తీసుకురాకపోవడం ఏంటండి, పక్కనే ఉన్నాడుగా. ఏడేడు అన్నా, నాకు చిన్న సందేహం, ఈ దోసకాయకి ఆనవకాయకి తేడా ఏంటన్నా? ఫ్రైకి కాకరకాయ బాగుంటదంట, దొండకాయ బాగుంటదంట. అరే మణి, దీని తస్తదియ్యా, మార్కులు మంచిగా తెచ్చుకుంటే ఇలా ముఖం చాడేసుకునే పరిస్థితి ఉండదు కదరా, దీని తస్తదియ్యా. సర్లే, ఇక కవర్ చేసిన చాలే గాని, ఆ కవర్ ఒకటి ఇంటికి బయలుదేరరా, దీని తస్తదియ్యా. హెల్మెట్ పెట్టుకోకపోతే ట్రాఫిక్ పోలీస్ పట్టుకున్నట్టు ప్రతిసారి ఇది దొరికిపోతుందండి. ఏం చేస్తాం, విధి మనతో వింత వింత ఆటలాడేస్తుంది. ది నెక్స్ట్ డే. ఆ పసుపు కొమ్మును ప్రసాదం పట్టుకుండా పంతులు గారు వచ్చే టైం అయింది, ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. తెస్తున్నాను ఆగమే బాబు, ఒకేసారి పది పనులు చెప్తే ఏ పని చెయ్యలే. ఎంతైనా ఈ ఒక్కరోజే కదరా, అదిగో మీ ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు, కాస్త వాళ్ళ సహాయం తీసుకో. టయానికి వచ్చారా, ఆగండి ఆగండి ఆగండి. ఏమైందిరా రే, ఇంతకీ మీరు స్నానాలు చేసి వచ్చారా లేదా? రే ఎలక, ఆ పల్లెం పట్టుకుంటరా. రే ఐస్ క్రీమ్ కొనే, నా మోగం చూస్తావేట్రా, ఏదో పని చెయ్యి. వచ్చారగంట అయిందిరా, ఎవరు ఏం పట్టించుకోరండి, ఒక టీయో కాఫీ ఇవ్వమంటారా బాబు? సారీ సార్, అందాకలికి మంచినీళ్ళు తీసుకోండి. ఇవ్వండి. సరే గాని సార్, మా వాడి చదువు సంజలు ఎలాగున్నాయండి, బాగానే చదువుతున్నాడా? ఈ పూజలు వ్రతాలు అన్ని వాడి బాగోవు కోసమేనండి బాబు. సార్, మీకు ఉన్నది ఉన్నాడు చెప్పాలంటే, మీ వాడి మార్కులు రావడం, ఆ ఏడుకొండల వాడి వడ్డీ తీరడం, రెండూ జరిగే పనులు కాదు గాని, నా మీద భరోసా ఉంచండి. బండకేసి చేపలు రుద్దినట్టు రుద్ది మరీ టాలెంట్ అంతా బయట తీస్తాను, దీని తస్తదియ్యా. అంతా మీ దయా. సరే సార్, మీరు భోజనాలు చేసే వెళ్ళాలి. ఆ మాట మీరు చెప్పాలా సార్? ఒరే మణి, ఎలకలాగా ఇల్లంతా ఎందుకురా తిరిగేస్తున్నావు? పంతులు గారు పూజ ప్రారంభిస్తున్నారు, వచ్చి కూర్చో. సరే సార్, పంతులు గారు పిలుస్తున్నారు, వెళ్తా నాగండి. అమ్మా, కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చుంటే పూజ ప్రారంభిద్దాం. శుక్లాంబరం విష్ణుం శశివన్నం చతుర్భుజం ప్రసన్నం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే నాయన పద్మాకరం గజాన మహన్నిశమేకదంతం భక్తానాం. అరే నాయుడు సార్ ఇంటి ఎక్కున్నాడు, ఎందుకు పిలిచారా బాబు? అరే పదండి రా, పక్క వెళ్ళిపోదాం. అరే మహి, మనల్ని చూస్తున్నాడు రా, పిలుస్తాడేమో. అరే మహి, ఇలా రండిరా, దీనికి వస్తుంది. రామేశ్వరం ఇల్ల శనీశ్వరం వదలదన్నట్టు ఈడేట్రా మనం తగులుకుంటాడు ప్రతిసారి. వచ్చాను సార్, వన్ టేబుల్ చెప్పమంటారా? నువ్వేనా ఒకదర చూస్తున్న పిల్లడవరా, వన్ టేబుల్ చెప్పడానికి దీని తస్తదియ్యా. నేను మొన్న 50 రూపీస్ ఫైన్ కట్టమన్నాను, కట్టావా లేదారా? అరిసి కట్టేసాను సార్. అరే మహి, సొల్లు చెప్పావా, సొంటి పెక్కలు ఇచ్చేస్తానరా, దీని తస్తదియ్యా. లేదు సార్, కట్టలేదు సార్, మర్చిపోయాను. అతను అబద్ధాలు చెప్తారా, దీని తస్తదియ్యా, తొడేది. ఈ 50 రూపాయలు బయట తీరా, దీని తస్తదియ్యా, దీని తస్తదియ్యా. అలా ఉండలే, ఇప్పుడు వెళ్ళి పూజ చూసుకురా. మా ఆకలేస్తుందే, ఇంకా ఎంతసేపు బాబు, ఆ ద్రాక్ష పండైనా తిన్నవే. పూజ అయ్యేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టడానికి లేదు. ఆ విధంగా ఈ వ్రతం నియమ నిష్ఠలతో చేసిన వారి కోరికలు ఆ స్వామి వారు తీర్చేవారన్నమాట. పంతులు గారు, నాకు చిన్న సందేహం అండి, మరి వ్రతం చేస్తున్న మొక్కును చేయకపోతే ఏంటండి పరిస్థితి? మంచి ప్రశ్న అడిగావు నాయన. అలా స్వామివారి వ్రతం చేస్తామని మొక్కుకుని వ్రతం చేయకపోతే స్వామివారు ఆగ్రహిస్తారు, అది మనకి ఏమాత్రము మంచిది కాదు. సరే, పూజ పూర్తయింది, నా సంభావన ఇస్తే నేను బయలుదేరుతాను. పంతులు గారికి డబ్బులు ఇవ్వు. పంతులు గారు, ఇదిగోండి తీసుకోండి. దీర్ఘాయుష్మాన్ భవ. ఏమండి అన్నట్టు అడగడం మర్చిపోయాను, మావయ్య గారు ఏంటండి ఇంకా రాలేదు, ఇంతకీ చెప్పారా మీరు? చెప్పడమైతే చెప్పానే, సరే నువ్వు ఎక్కువగా ఆలోచించి బుర్రపాటు చేసుకోకు, పద భోజనాల సంగతి చూడాలి. అబ్బా ప్రసాదం కమ్మగా ఉంది, ఇది నర్సదియ్యా. పులిహోరలో చిన్న పులిపు ఎక్కువైంది గానీ అద్భుతంగా ఉంది. అరే మణి, అందరికి బూరేసి నాకే రయలేదు, దీని తస్తదియ్యా. తెస్తున్నాను సార్, ఒక్క నిమిషం. నాకే సొంటి పెక్కలిస్తావా, చెప్తాను ఈ పని. సార్ సాంబార్ సూపర్ ఉందండి సార్, వేసుకుంటారా? తమ్మన్ తమ్మన్ రా, దీని తస్తదియ్యా, ఒక పట్టు పట్టేద్దాం. అరే మణి సాంబార్ సార్కి. తెస్తున్నా తెస్తున్నా. డబల్ ఎక్సెల్
మరక మంచిదే. ఏట్రా మనే కళ్ళు నెత్తిని పెట్టుకున్నావా ఏంటి? చొక్కాని మొత్తం చండాలని చండాలని చేస్తావు కదరా, నీ దస్తాదియ్యా. సారీ సార్, ఎవరితో కాలు అడ్డం వచ్చింది. అదంతా నాకు తెలియదురా, నీ తొడని ఈ రోజు తందూరి చేసేటం చూడరా దస్తాదియ్యా.